నమస్కారం, చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. ఈ ప్రెస్ మీట్ నందు చేవూరు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నంలోని ప్రతి పథకం కాంగ్రెస్ పథకాలే అని కొనియాడారు. పూటకో కండువ రోజుకో పార్టీలు మారే రాజకీయాలను నమ్మవద్దు అని హితవు పలికారు. కోటీశ్వర్ల నడుమ ఒక సామాన్యుని పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార నిమిత్తం నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను, అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కోరేదానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా మహిళలు, అభిమానులు అందరూ కూడా మాకు స్వాగతం పలికి ఆశీర్వదించిన దానికి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగేటటువంటి ఎన్నికలు ఒక ప్రత్యేకమైన ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మహాసంగ్రామం జరుగుతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని చేసినటువంటి అవకతవకల్ని కాంగ్రెస్ పార్టీ ఎలుగెత్తి చూపిస్తుంది. ఈరోజు దేశంలో ఈరోజు మోడీ పరిపాలనని ఏ విధంగా ఆయన గ్రాఫ్ పడిపోతుందో, రాహుల్ గాంధీ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో దేశ ప్రజలను కూడా గమనిస్తున్నారు. ఈ దేశానికి రక్ష ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్. అది కూడా గాంధీ కుటుంబం అయితేనే సంక్షేమం చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చగలదు, చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చగలదన్న నమ్మకం అయితే దేశ ప్రజలున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయనకు తోడుగా జూనియర్ ఇందిరమ్మ మా నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొని ఉత్తర భారతదేశంలో ఒక ఊపుని తీసుకొస్తున్నారు. వీటినన్నింటినీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం అని చెప్పి తేలిపోతుంది. మేము కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఈరోజు ఏమి అనగలదు. ప్రాంతీయ పార్టీలు కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. జాతీయ పార్టీ అయినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వని చెప్పేసింది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఇవ్వగలదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ ఈరోజు ప్రత్యేక హోదా ప్రధానమంత్రి అవ్వగానే మొట్టమొదటి సంతకం పెడతానని ప్రకటించినటువంటి మా నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇది చాలా ముఖ్యమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు వాళ్ళకు ఓటేస్తే మురిగిపోవడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వాదనగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ప్రజల్లో చేసుకోవాలి.